సంపత్ నగర్ మెయిన్ రోడ్డు, అయ్యప్ప స్వామి టెంపుల్, ఈ చుట్టుపక్కల సుమారుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము దర్శించిన హౌసెస్ డోర్ టు డోర్లో రావాలి జగన్, కావాలి జగన్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అని ప్రతి ఇంట్లో కూడా చెప్పడం అనేది ఇది ఒక శుభ పరిణామం. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఎలక్షన్లు ఇంత త్వరగా వస్తున్నాయా, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్, ఎప్పుడు వస్తాయి అని ప్రతి చోట క్వశ్చన్ వేస్తున్నారు. కానీ ప్రతి ఇంట్లో కూడా మేము చూసిన దాని ప్రకారమైనట్టయితే వారి ప్రాబ్లమ్స్ ఇదంతా కూడా పేరుకి గుంటూరు మహానగరం అయినప్పటికి కూడా వాళ్ళు చెప్పే ఇబ్బందులు చూసినట్టయితే అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఎక్కడ చూసినా మంచి మంచి నివాసాలు ఉన్నాయి కానీ డ్రైనేజీ సిస్టమ్ లేదు. చుట్టుపక్కల పాములు తేళ్ళు వచ్చేసేసి ఇంట్లో తిరుగుతున్నాయని కంప్లైంట్ చేశారు. నిజంగా ఈ వ్యవస్థలో అధికారులు ఏం చేస్తున్నారో, పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారో ఇది మరి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా ఉంది. కాబట్టి ఒకటే మేము మా తరఫు నుంచి, వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము ఒకటే హామీ ఇచ్చాము, అతి త్వరలో 4-5 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఏం చేయాలి, ఏం చేస్తే ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దగలమని మేము ఆలోచిస్తున్నాము. మా ఆలోచన విధానం అంతా కూడా ఈ ప్రజలకి తెలియపరిచాము. ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దల సలహాలు కూడా తీసుకొని మేము ముందుకెళ్లాలని మేము ఆకాంక్షిస్తూ వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 20-30 కిలోమీటర్లు తిరుగుంటామని మేము అనుకుంటున్నాము. జై జగన్.